తల్లి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది, అమ్మ నువ్వు రామ్మ, అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు. ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఇంట్లో నన్ను కాపాడతాడు, స్కూల్లో నిన్ను కాపాడతాడు, దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది. నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు, వెళ్ళిరా అనేది. రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు, వెడుతున్నాడు వస్తున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతుంది, మబ్బేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి, అంతంత పెద్ద పెద్ద మెరుపులు. పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు. ఒకసారి నీకు బుద్ధుందా లేదా, మెరుపు వస్తే ఆగుతావేంటి రా అంది. అంటే పిల్లాడు అన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు, రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా, ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది, చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు. అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా? ఇప్పటికీ నీ పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసే ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు, కొడుకులా ఎదగాలి. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాపు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు, జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారాయన. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు, అద్వైత భావన ఎందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టమవనివ్వండి సుఖమవనివ్వండి ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంట. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు, అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే జన్మకు అర్థమైంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామ మోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం. ఏవి ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ ఏడు కుటుంబం కోసం. తన కొరకు ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఏడు. 14 ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి. పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు.
అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు. రాత్రా పగలా చూడద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసే, ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి, ఈ రెండూ కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16 ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు, దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వేవీ చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామానీయప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం, ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. మాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి. స్తోత్రం, ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు, ఋషి ప్రోక్తం అది. 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి, హామీ ఇస్తున్నారు ఋషులు. అందుకని అవి 16 శ్లోకంగా రాయాలి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16 ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు, ఇప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది గమించనిది అని, కదలనిది పర్వతం, జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట, సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం, అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకుని ప్రసన్నురాలవుతుందట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది.
అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం, పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు, జ్ఞానప్రసూన అంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూన అంబ తూర్పుని చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలిసా అక్కడికి? విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను, ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది, ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాడట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం, పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిశ్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం, అంటే ఒకే ఇంట్లో ఆయన గదిలో పడుకుంటాడు, ఈయన గదిలో పడుకుంటాడు, రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు. ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది, అంటే స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం. లక్ష తేళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది. అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే. అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకెల్లా అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది. అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది, కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు. చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఓ 55 ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి, కొడుకు ఎన్నేళ్ళు వస్తాయి? ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో వస్తాయి పోని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి. అప్పటికీ వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడనుకోండి, తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి, గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి, వచ్చి నించున్నాడు అనుకోండి, పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది? నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు, వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని. వాడికి మినపసును తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు. ఎక్కడున్నాడో వాడు, ఎక్కడో ఉద్యోగం, నేను ఇక్కడ. ఆ రోజులే బాగున్నాయి, ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు. మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా, కొడుకు చిన్నపిల్లవాడు అవడవు, ఇక తండ్రికి కోరిక తీరదు. కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాడట, మనవణ్ణిస్తాడు. ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా? తండ్రి పోలిక అందరు, తాతగారి పోలిక అంటారు. తన పోలికని, తన పోలికలో ఉన్నవాడిని కోడలు ఇచ్చిందని, కొడుకు ఇంత పెద్ద కానుకిచ్చాడని, మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవల్లో చూసుకుని తాత మురిసిపోయి పక్కన పడుకోబెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో 10 ఏళ్ళు బతికేస్తాడు. కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే, నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి, అప్పుట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది. నా భర్త రెక్కలు అలిసిపోయి ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు, ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఆయన రెక్కలు అలిసిపోయే వేళటికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాను చాలు, ఆయన నన్ను కట్టుకున్నందుకు
ఆయనని పరమప్రేమగా చూసే కొడుకునిచ్చాను. ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందట, ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు, ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు చాలనుకుంటుంది. ఆయన రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన చేయి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుంది. అమ్మ సంతోషం దేనివల్ల అంటే తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి, తానెంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా అమ్మో మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిసిపోతుంది. వినాయకుడికి హేరంబుడిని పేరు. ఆయన మహానుభావుడు, సమస్త గణములకు అధిపతి, పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు. ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకుని నించుంటాడట. తండ్రి అంటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాడట. అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టే మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి. అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది, సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే, కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోదు. అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది. అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది. అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు, అదే ఆయన మంత్రం శరవణ భవ. ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మ ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు. ఎవరి ఒళ్ళో ఉంటాడు? అయ్య ఒళ్ళో కూర్చుంటాడు, శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. నాన్నగారంటే అంత ఇష్టం, నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు, తానిత్తు కూర్చుంటుంది, తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది. పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు, తండ్రికి ఆసరాగా ఉంటాడు. తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు.